బ్రేకింగ్ చూస్తున్నాం. ఇంటర్ సిలబస్ తగ్గింపుపై స్పందించింది ప్రభుత్వం. జాతీయవాదులు, సంఘ సంస్కర్తల సిలబస్ తొలగించొద్దని ఇంటర్ బోర్డును ఆదేశించారు విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ. కొన్ని రోజులుగా విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల ఆందోళనతో వెనక్కి తగ్గింది సర్కార్. అయితే ఇంటర్ సిలబస్ తగ్గింపుపై ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. సిలబస్ తగ్గింపు అనేది ప్రభుత్వానికి తెలియకుండా జరిగిందా అనే అనుమానాలు వస్తున్నాయి. డీటెయిల్స్ విజయ్ అడిగి తెలుసుకుందాం. విజయ్, విద్యాశాఖ ప్రభుత్వానికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే సిలబస్ తొలగించే ఛాన్సెస్ ఉంటాయా? ఎస్ సౌమ్య, మనం చూస్తున్నాం గత 2 డేస్ నుంచి ఇంటర్ సిలబస్ తగ్గింపు పైన ప్రజా సంఘాలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, జిల్లా అంటే మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేస్తున్నాయి. దీని పట్ల నిన్ననే ఇంటర్మీడియట్ బోర్డు ఏమని చెప్పిందంటే, మేము సిలబస్కు సంబంధించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాము, ప్రభుత్వం ఆమోదించిన తర్వాత సిలబస్ తగ్గిస్తున్నామని చెప్పి ఇంటర్మీడియట్ నిన్న మనకు చెప్పింది. కాకపోతే మొన్న నైట్ రాత్రి 9 గంటలకు ఏదైతే ప్రెస్ నోట్ ఇచ్చిందో దాంట్లో మొత్తం సిలబస్కు సంబంధించిన పూర్తి వివరాలను ఇంటర్ బోర్డు తెలిపింది మీడియాకు. అయితే నిన్న మన వెలుగు పత్రికలో ఏదైతే కథనం వచ్చిందో ఆ కథనం వెంటనే స్పందించినటువంటి ఇంటర్మీడియట్ బోర్డు ప్రభుత్వ ఆదేశాల తర్వాతనే సిలబస్ తగ్గిస్తున్నామని చెప్పింది. కాకపోతే ఈరోజు మళ్ళీ ప్రెస్ నోట్ చూసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ స్పెషల్ సిఎస్ చిత్ర రామచంద్రన్ ఇంటర్మీడియట్ బోర్డుకు కఠినంగా ఆదేశాలు జారీ చేస్తున్నట్టు ప్రెస్లో తెలిపారు. ఏమని చెప్పారంటే, ఇంటర్ బోర్డు ఏదైనా సిలబస్ తగ్గింపుకు సంబంధించింది ఉంటే ప్రభుత్వ ఆదేశాలు లేనిదే ఎట్టి పరిస్థితుల్లో కూడా సిలబస్ తగ్గించకూడదు. అది జాతీయవాదులు, సంఘ సంస్కర్తలు, దేశానికి మహోన్నత నేతలైనటువంటి సిలబస్ తగ్గించే విషయంలో ప్రభుత్వ ఆదేశాలు లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా సిలబస్ను తగ్గించవద్దు, దీనిపైన ప్రభుత్వం స్ట్రిక్ట్గా మీకు ఆదేశాలు జారీ చేస్తుందని చెప్పి ఇంతకుముందే ప్రెస్కు రిలీజ్ చేయడం జరిగింది. కాకపోతే మీరు అన్నదాని ప్రకారము ఇదంతా జరగకుండానే, అంటే పైన అధికారులకు తెలియకుండానే సిలబస్ తొలగింపు అనేది ఎట్టి పరిస్థితుల్లో జరిగే అవకాశం లేదని చెప్పి అటు విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలు అయితే ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు దానిపైన క్షుణ్ణంగా అంటే ఒక సెర్చ్ కమిటీ ఏదైతే ఉందో, ఒక స్పెషల్ కమిటీని ఏర్పాటు చేసిన తర్వాత ఆ కమిటీకి ఖచ్చితంగా ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే విద్యార్థులు ఏవి చదవాలి, ఏవి చదవకూడదు, చదివితే ఎటువంటి మహోన్నత వ్యక్తులకు సంబంధించిన సిలబస్ చదవాలి, ఈ విషయాలన్నీ కమిటీ పరిశీలించి సిలబస్కు సంబంధించిన నిర్ణయము అది కూడా అధికారులను సంప్రదించి తీసుకోవాలి. అంతేకాని అధికారులకు తెలియకుండా సిలబస్ తొలగిస్తున్నామనేది ఎట్టి పరిస్థితుల్లో జరగనటువంటి పరిస్థితి. అయితే దీని పట్ల విద్యార్థి సంఘాలు అయితే తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు దేశానికి ప్రతి ఒక్క విద్యార్థి చదవాల్సిన పుస్తక సిలబస్, అంబేద్కర్ కావచ్చు, మహా అంబేద్కర్ కావచ్చు, జ్యోతిరావుభాయ్ పూలే కావచ్చు, ఈ మహానేతలకు సంబంధించిన సిలబస్ తొలగిస్తే విద్యార్థులకు వారి గురించి తెలిసే అవకాశం ఉండకుండా బోర్డు చేస్తున్నది, బోర్డు కుట్ర పన్నుతున్నది, రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా కుట్ర పన్నుతున్నది అనే ఆరోపణలు ఖచ్చితంగా విద్యార్థి సంఘ నాయకులు చేస్తున్నారు. దీని పట్ల కూడా చాలా వారు ఆగ్రహంగా ఉన్నారు. అయితే ఇవన్నీ పరిగణలోకి తీసుకున్నటువంటి ఇంటర్ బోర్డు నిన్నటి నుంచే చెప్తున్నది, సిలబస్కు సంబంధించి మేము ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. ఒకవైపు నడుస్తూ ఉంటే ఇంటర్ క్లాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి, సో సిలబస్ మీదనే క్లారిటీ లేకుండా ఏం చెప్పబోతున్నారు లెక్చరర్స్? ఏదో పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది కదా. ఎస్, 100% ఈ ఇంటర్ ఏం చేసిందంటే, ఇంటర్ ఫస్ట్ ఇయర్కు సంబంధించి 16వ తేదీ అంటే ఈ నెల 16వ తేదీన ఇంటర్ బోర్డు ఒక ప్రెస్ రిలీజ్ చేసింది. ఈ నెల 18 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి సంబంధించి క్లాసులు ప్రారంభిస్తున్నామని చెప్పింది. నిజానికి సిలబస్ తొలగించింది, క్లాసులు ఏ రకంగా ప్రారంభిస్తారు ఇది మనం కాదు, లెక్చరర్లతో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు బోర్డును అడుగుతున్నటువంటి ప్రశ్న. దీనికి సంబంధించి ఇంటర్మీడియట్ బోర్డు క్లియర్గా ఎటువంటి అంటే ఈ ప్రెస్ రిలీజ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక గందరగోళమైనటువంటి రిలీజ్లు ప్రెస్కు సంబంధించి రిలీజ్ చేయడంతో చాలా వరకు పేరెంట్స్ కూడా ఒక ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు సిలబస్ ఏది తగ్గించింది, క్లాసులు ఎట్లా స్టార్ట్ చేస్తారనేది అటు లెక్చరర్లు కూడా అడుగుతున్నారు, లెక్చరర్ జేఏసీ కావచ్చు, విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారు. అయితే ఇంటర్ బోర్డు 1 సెప్టెంబర్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ చేసింది. మొత్తం మీద ఈ రకమైనటువంటి గందరగోళ పరిస్థితులు ఉండడం వల్ల అటు విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, పేరెంట్స్ ప్రతి ఒక్కరైతే తీవ్రంగా బోర్డు పైన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది సౌమ్య.